ఏంట్రా అరుస్తున్నావు ఏంట్రా అన్నా సారీ అని ఇంట్లో అవసరాల కోసం చేశానని క్షమించానియా. చూడు తమ్ముడు, నీది అవసరం కానీ వాడిది కష్టం. అవసరానికంటే కష్టానికి విలువ ఎక్కువరా, అది తెలుసుకుని బతుకు. ఓ నా ఫోన్ ఇదిరా, నా ఫోన్ ఏది? ఏంట్రా అలా పిచ్చి ఒకలా పరిగెట్టు. ఇప్పుడు నేను పొగిడవ తిట్టావా? నీ పూనాసరంగా పట్టుకున్నానరా. పుష్ప పుష్పరాజ్ ఆ డైలాగ్ చెప్పొచ్చు కదా, ఆడికి రిచ్గా ఉంది. మనం మాట్లాడే ముందు ముందేనక చూడాలరా, నోటికొచ్చింది వాగేయకూడదు. ఊరు ఆరైపోయిందిరా, మా ఎవరు 4 గంటలకి ఇంటికొచ్చామన్నారు, ఇప్పుడు ఆరైపోయింది. ఎందుకురా? షాపింగ్ అంటరా? సీఎంఆర్కి తీసుకెళ్ళు, రిచ్గా ఉంటుంది. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. లేకపోతే కొడితే వెళ్తామండి. యూ పూర్ పీపుల్ హ్యావింగ్ పూర్ రిచ్గా నాకు లేక. బంగారం తినడానికి ఏమైనా ఉండవా? టైం ఎంత అయింది? మీకు ఎన్నిసార్లు చెప్పాలి షాపింగ్కి వెళ్దామని చెప్పాను కదా. బయట కొంచెం పని ఉండి ఈరోజు కొంచెం లేట్ అయింది బంగారం, సారీ. ఇంకేం పని ఉంటుంది ఆ పనికి మా నాయకుడితో తిరగడం తప్ప? ఏయ్, మా నాయకుడు ఇంకో మాట అన్నవా నీకు మాలుగా ఉండదు. నిన్నేమైనా అనొచ్చు కానీ వాడిని మాత్రం ఏమనకూడదు. సర్లే, ఆకలిస్తుంది అన్నం పెట్టు. ఏంటి నీకు ఈరోజు ఇదే ఫుడ్? చీ, ఇంట్లో ప్రశాంతత లేదు, బయట ప్రశాంతత లేదు. ఒరే, రేపు అమ్మాయిల గారు పుట్టినరోజు అంటరా? ఒక పని చెయ్యి, రేపు భోజనాలకి కేక్కి నేనే పెట్టుకుంటాను డబ్బులు.
ఒరే ఈరోజు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు, వడ్డించు వడ్డించు వడ్డించు. ఆడేంట్రా నా ఎగును పెట్టుకుని ఆయన వచ్చినప్పుడు వస్తాడు, వెయిట్ చేయలేవా? వెయిట్ చేయి. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారికి నేను కూడా ఒకటి చెప్తాను. సరే, రాత్రి తిన్నాను పప్పు, రాత్రి తిన్నాను పప్పు. ఎమ్మెల్యే గారిని అడగడానికి వచ్చాను అప్పు. టైం అయిపోతుంది కేక్ కట్ చేయండి. ఈసారి నేను ఎలక్షన్లో నిలబడబోతున్నాను. ఎలాగైనా సరే తప్పకుండా మన పార్టీని గెలిపించాలి. చైతు, ఎలక్షన్ బాధ్యత నువ్వు తీసుకో. ఎలక్షన్ బాధ్యత అన్న కొడుకుస్తావేంటి? సరే అమ్మా, ఐదు ఏళ్ళండి. సరే సార్. అన్న ఏంటన్నా పోయిపోయి మన బాధ్యత వాడికిస్తావు? ఓటు కోసం కోటు పోట్లు అన్నారు, వాడిని పట్టుకుంటే చాలు. నేను ఎమ్మెల్యే అయిపోయినట్టు కొన్ని రోజులు నీ దందాలన్నీ ఆపేయి. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు బేబీ? ఖాళీ బేబీ. ఓ ఖాళీయేనా? ఏమన్నా తిన్నావా రిచ్గా? తిన్నాను బేబీ. నువ్వేం చేస్తున్నావు బేబీ? అంతమంది కొడుకుని నీ గురించి ఆలోచిస్తున్నా బేబీ. తిన్నావా బేబీ? తింటున్నా బేబీ. నిన్ను వచ్చిన అడుగుతా ఏమనగా రిచ్గా? ఏంటి అది? అది అది అంటే బేబీ 500 ఉంటే ఫోన్పే కొడుతావా రిచ్గా? ఓకే. థ్యాంక్ యూ బేబీ. హాయ్. ఎవడో బెచ్చగాడు వచ్చాడు ఫోన్ కద్ది. నేనా? నిన్న బెచ్చగండి. ఆగరా మా సర్దాకన్నా, ఇప్పుడు 500 పని అయింది. సాయంత్రం పార్టీ చేసుకుందాం రిచ్గా.
మన ప్లాన్ ఎప్పుడు అమలు చేద్దాం? ఎవరైనా అంటారు, ఎవరో లేరులేరా. నాకున్న పాపులారిటీతో వాడికన్నా ఓట్లు నాకు ఎక్కువ వస్తాయరా. ఎవరాడు? ఆడేరా మా నాయకుడు. నాయకుడు ఆడు అంటుండ్రా, అలాంటందుకు మన కొట్టావు. వాడికంత సీన్ లేదురా, నేను లేకపోతే వాడికి ఒక్కోటి కూడా రాదు. అది నా పవర్. ఒక్కసారి అధికారం నా చేతిలోకి వచ్చిందంటే అప్పుడు చెప్తాడు పని. అయిపోయి నా కొడుకు, ఏ శతం పదనరా. నక్క, నువ్వెంత మోసగాడు అనుకోలేదురా, మా అన్నయ్యకి వెన్నుపట్టు పొడుద్దామనుకుంటున్నావురా. అది రాజకీయం రా, నీకు తెలియదు. మరి నీకు తెలుసారా నా కొడక్క. అన్నా ఇప్పుడు వద్దన్నా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దాం నా కొడుకుల పని. హై గది, ఈసారి పంట బాగానే పండిందండి. అమెరికా నుంచి తెప్పిద్దామండి ఈసారి మందులు. ఎరా ఏమైంది? అన్నా రాత్రి వాడు ఎవడ్రా? ఆడే నా చైతుగాడు. ఏమైంది? వాడు నువ్వు గొర్రెలా నమ్ముతున్నావు. ఎరా, నిన్ను వాడు వెనకడుండి వెన్ను పొట్టు పొడుద్దాం చూస్తున్నాడు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, ఈ ఎలక్షన్ కోసం చూస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత చెప్తా వాడు పని. అన్న ఏదో ఒకటి చేయాలన్న, బొత్తుగా భయం లేదు మనం అంటే వాడికి. దేనికైనా టైం రావాలరా, వస్తుంది అప్పుడు చెప్తా వాడు పని. రాత్రి ఏదో తాగేసి తెలిసి తెలియని మాటలో తిట్టేశాను. వీడు నా బలం, బాలకం, అర్థమైందా? ఈరోజు నుండి నువ్వు నా రైట్ హ్యాండ్. నువ్వేం బాధపడకు, నేను నెగ్గిన తర్వాత చూద్దాం వాడు పని.